अंदर की नमस्कार एसबीआर टॉक्स चैनल स्वागत चैनल नो बेल बटन नो की सब्सक्राइब చేసుకున్నట్లయితే ना తర్వాత వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి। దాదాపు 40 సంవత్సరాల వయసు దాటిన చాలా మందికి చంద్రబాబు నాయుడు 2004 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఉన్న పరిస్థితి గుర్తుండే ఉంటుంది। అప్పుడు కేంద్రంలో వాజ్పేయి ప్రధానమంత్రి ఉండేవారు, రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండేవారు। చాలా మందికి ఎటువంటి అభిప్రాయం కల్పించారంటే చంద్రబాబు నాయుడు గారు చాకచక్యంతో తన తెలివితేటలతో వాజ్పేయికి వ్యూహాత్మక మద్దతు ఇస్తూ కేంద్రం నుంచి రావాల్సినవన్నీ కూడా చాలా తెలివిగా రాబట్టుకున్నాడు, అనేక ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద వేలాది రోడ్లు గాని ఇతర సదుపాయాలు గాని హైటెక్ సిటీలు గాని ఇవన్నీ కూడా కేంద్ర సహకారం సాధించుకున్నాడు అని చాలా మంది భావించేవాళ్ళు, చాలా మంది ఆ వ్యూహాన్ని అభినందించేవారు। అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రధానమైన మార్పు ఏమొచ్చిందంటే తొలినాళ్ళలో కాస్త వ్యూహాత్మక మద్దతు ఇచ్చినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా కేసీఆర్ గారి వ్యూహం పూర్తిగా మార్చుకొని తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వడం లేదు, అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలకు గుజరాత్ మధ్యప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాలకే నిధులు ఇస్తున్నాయి, తెలంగాణకు మొండి చేయి చూపిస్తుంది, కేంద్రం తెలంగాణపై పూర్తి వివక్ష చూపుతుంది అనేటువంటి ఆరోపణ చేస్తున్నారు। అవి నిజమా అబద్ధమని నా జోలికి వెళ్ళడం లేదు। పదే పదే టిఆర్ఎస్ మంత్రు నాయకులు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు పదే పదే ఆరోపణ చేస్తున్నారు। దీని పర్యవసానం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మీరు స్థానిక ఎన్నికల్ని గమనిస్తే చాలా సందర్భాల్లో స్థానిక నాయకులు ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు ఏం ప్రచారం చేశారంటే రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే మీకు పనులు జరుగుతాయి, మున్సిపాలిటీలో కౌన్సిల్లో కానీ కార్పొరేట్లో కానీ గ్రామ పంచాయతీ కానీ మండల పరిషత్ ఎంపీటీసీ జడ్పీటీసీ జిల్లా పరిషత్ వీటన్నింటిలో కానీ అదే వ్యూహాన్ని అవలంబించి అదే ఎన్నికల ప్రచారాన్ని చేసి దాదాపు 90% పైగా సీట్లు వాళ్ళు గెలవడం జరిగింది। ప్రజలు కూడా దాన్ని నిజమని భావించారు। అయితే అదే వ్యూహాన్ని ఇప్పుడు బీజేపీ అందుకుంటుంది, అంటే ఎక్కడైతే స్థానిక సంస్థల్లో అధికార పార్టీనే వాళ్ళనే గెలిపిస్తే ప్రయోజనం జరుగుతున్నటువంటి భావనను ఇప్పుడు రాష్ట్రానికి కేంద్రానికి బీజేపీ వర్తింపజేస్తుంది। ఈ వ్యూహాన్ని విజయవంతంగా అనేక రాష్ట్రాల్లో అమలు చేసింది। గత ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా డబల్ ఇంజన్ కా సర్కార్ ఇక్కడ యోగి అక్కడ మోడీ అనే నినాదంతో ప్రజల్ని ఆకర్షించి రెండోసారి అద్భుత రీతిలో ఘన విజయం సాధించింది। అదే డబుల్ ఇంజన్ సర్కార్ స్లోగన్ను తెలంగాణలో బీజేపీ బలంగా ప్రయోగించబోతుంది, అందుకనే ప్రజలు కూడా ఏమని భావించే అవకాశం ఉంటుందంటే కేంద్రంలో ఉన్నదే రాష్ట్రంలో వస్తే ప్రయోజనకరంగా ఉంటుంది, కేసీఆర్ ఉంటే నిధులు ఇవ్వడం లేదు, నిధులు ఇవ్వడం సాధ్యం కాదు, ఘర్షణపూర్త వాతావరణం ఉంది టీఆర్ఎస్ బీజేపీ మధ్య, కాబట్టి కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ సర్కార్నే రాష్ట్రంలో కూడా తెచ్చుకోవాలనేటువంటి అభిప్రాయాన్ని జనాల మనసుల్లో ప్రారంభమైనట్టుగా మనకు అర్థమవుతుంది। కాబట్టి తెలంగాణ భావజాలం బలంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలందరూ భావోద్వేగంగా ఉన్నప్పుడు కేంద్రం ఏమి ఇవ్వడం లేదు వివక్ష చూపుతుందనేటువంటి వాదము రాష్ట్ర పార్టీకి బలాన్ని ఇస్తుంది, ఒక స్వాభిమానం పెంచుతుంది। కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ భావోద్వేగం కానీ కేసీఆర్ పట్ల ఒక భావోద్వేగమైనటువంటి ఒక నాయకుడి పట్ల ఉండేటువంటి వెల్లువెత్తిన అభిమానం కానీ ఉన్నట్టు మనకు కనిపించింది। కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏమీ రాబట్టలేకపోతుంది, ఇదే ప్రభుత్వాలు కొనసాగితే కేంద్రం నుంచి ఏమీ రావు, దానివల్ల కేంద్రంలో ఉండే ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తెచ్చుకోవాలి లేదా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వాన్ని కేంద్రంలో తెచ్చుకోవాలి అనేటువంటి భావన వస్తుంది, రాష్ట్రంలో ఉండేటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో ఉండే అవకాశం లేదు కాబట్టి కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తెచ్చుకుంటే ప్రయోజనం ఉంటుంది అనేటువంటిది ముఖ్యంగా పట్టణ మధ్యతరగతి వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తుంది। కాబట్టి ఇది వ్యూహాత్మక తప్పిదంగా కేసీఆర్కి పరిణమించేటువంటి అవకాశం లేకపోలేదు।
కాబట్టి ఇదే వ్యూహంతో బీజేపీని దెబ్బకొట్టాలనుకుంటున్నటువంటి కేసీఆర్ వ్యూహము బూమరాంగ్ అయి పెద్ద రాజకీయ తప్పిదంగా కూడా మారే అవకాశం లేకపోలేదు. ధన్యవాద్. భారత్ మాతాకి జై.